वेलकम टू सिरिनिया न्यूज़। नागर कर्नूल जिला कोल्लापूर पट्टण केंद्रलोनी कांग्रेस पार्टी कार्यालय में मीडिया समावेश एर्पाटु चेसिन टीपीसीसी सभ्युडु चिंतलपल्ली जगदीश्वरराव ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేల ప్రకారమే టికెట్ కేటాయించాలని విన్నపం చేశానని నాకు కొల్లాపూర్ నియోజకవర్గంలో పూర్తి ప్రజాదరణ బలం ఉందని నేను గడిచిన 4 సంవత్సరాల నుంచి పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి పార్టీ బలోపేత కోసం అహర్నిశలు కష్టపడ్డానని ఒక నెల ముందు వచ్చిన జూపల్లి కృష్ణారావు నాకు టికెట్ కావాలని అడగడం ఎంతవరకు సమంజసమని మా వెంబడి జలం బలం సింపతి ఉందని జూపల్లి కృష్ణారావు వెంబడి నాయకులు ఉన్నారని నియోజకవర్గ ప్రజలు నాకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు సర్వేలు ప్రామాణికంగా చేయాలని ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుందని రాణి ఎడల ఖచ్చితంగా నేను స్వతంత్రంగా పోటీలో ఉంటానని చెప్పారు। కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకు 18000 రూపాయలు ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగం కలగజేయాలి అదే విధంగా ప్రమాద బీమా కూడా వాళ్ళకి కలిగించాలని చెప్పి సౌకర్యం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ వారి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటదని చెప్పి कांग्रेस पार्टी कोल्लापूर मदत अंदर मुख्य वीलू 48 ఐసిడిఎస్ వల్ల దీంట్లో పని చేస్తున్నారు వీళ్ళు ఆనాడు వీళ్ళు ఐసిడిఎస్ ల పని చేస్తున్న నాడు ఏదో చిన్నది ఏది స్కూల్లో ఇచ్చేటువంటి దానికి పౌష్టిక ఆహారం ఇచ్చేటందుకు వీళ్ళు పని చేయాలని అని చెప్పినటువంటిది ఈ రోజు వాళ్ళకి ఇప్పుడు తను వారు చెప్పినట్లు 4 యాపులు ఇచ్చి మొత్తం పనులన్నీ కూడా మొత్తం వాళ్ళు గ్రామంలో ఉన్న పనులన్నీ కూడా వాళ్ళకే అప్పచెప్పి వాళ్ళనే పని చేయమని చెప్పి పనిభారం పెంచుతున్నారు వాళ్ళందరిని కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది మేము ఇంకోటి కూడా వారికి 26000 ఏది బేస్కేల్ ఇచ్చి పర్మనెంట్ చేసి వాళ్ళకి బిఎఫ్ ఈఎస్ఐ ఆ సౌకర్యాలు కలిగించి ప్రమాద బీమా సౌకర్యం కలిగించి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించాలని చెప్పి గ్రామాల్లో చేస్తున్నటువంటి వీరికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం తీసుకొని మేము దాని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాము మేము అందరం ఈరోజు పార్టీ కూడా మేము టికెట్ మాకే వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం టికెట్ ఎట్టి పరిస్థితుల్లో మాకు ఏది పని చేసిన వాళ్ళకే రావాలని చెప్పి కోరుకుంటున్నాం నెల ముందర వచ్చినటువంటి వాళ్ళకు ఇవాళ టికెట్ ఇస్తానంటే ఇవాళ జూపల్లి కృష్ణారావు గారు నెల ముందర వచ్చాడు దీంట్లో దాసేది ఏం లేదు ఎందుకంటే మళ్ళీ నేను సగం ఎందుకు చెప్పాలి సగం అట్లెందుకు చెప్పాలి జూపల్లి కృష్ణారావు గారు నెల ముందర వచ్చి ఇవాళ పార్టీలో నాకు టికెట్ కావాలన్నాడు కూడా ఇంతవరకు సమంజసం అని చెప్పి మీ పత్రికల ద్వారా మేము అడుగుతున్నాం ముఖ్యంగా మేము కోరుకుంటున్నది ఏంటంటే జనం మా ఎంబడి ఉన్నారు నాయకులు ఆయన ఎంబడి ఉన్నారు జనం ఖచ్చితంగా మా ఎంబడి ఉంటారు మేము పోటీలో ఉంటామని చెప్పి కూడా खचिता पार्टी टिकट इतनी मैं आशिस्ट सर्वे प्रकार टिकट इवान सर्वे मतलब एन सर्वे मतलब सर्वे मतलब मन नाके गर्व अभी प्रजल ओक अभिमान प्रजल ओक सिंपति नाकुनि खचिता ना एम प्रजल నేను ప్రజలకు ఎల్లప్పుడు సేవ చేసుకునే అవకాశం నాకు కలిగిస్తానని చెప్పి కోరుకుంటూ నేను రేపు నా టికెట్ అధిష్టానం ఖచ్చితంగా సర్వే ప్రకారం రాహుల్ గాంధీ గారు
సర్వే ప్రకారం ప్రామాణికంగా చేయాలి అని చెప్పి కూడా వారు అంటున్నారు దాని ప్రకారం అయితే ఖచ్చితంగా నాకే వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా రాణి ఎడల కూడా నేను పోటీలు ఉంటా అని చెప్పి మాట్లాడుతున్నా कांग्रेस कांग्रेस पार्टी का बोलो जन एवरी ओटारो वाले इधर को मुगर को नगर को जन बड़ी जन अभी అందరూ అనుకుంటారా అనుకోరా తర్వాత సమస్య నేను మాత్రం అంటే వాడు సర్వే ప్రకారం టికెట్లు అడుగుతారా సార్ అవును అంటే సర్వే రేవంత్ రెడ్డికి అనుకూలంగా సర్వే చేస్తున్నారు 200 కోట్లకు టికెట్ అమ్ముతున్నారని ఈ వకాన్ చెప్తున్నారు సోషల్ మీడియా మేము ఏమంటే ఎవరు అనుకునే ఎవరు పెడతారు ఆ విషయం వచ్చినాడు మేము మాత్రం అంటలేదు మేము అధిష్టానాన్ని ఏమీ అంటలేము అధ్యక్షుని ఏమీ అంటలేము అధిష్టాన అధ్యక్షుని కూడా నేను కోరుకుంటున్న సర్వే ప్రకారం ఏమని చెప్పి కోరుకుంటున్నాను ఏమన్నా పెట్టుకుంటా మీ వాళ్ళంతా నాకు సంబంధం లేదు కదా వాళ్ళకి ఫార్వర్డ్ ఎవరైనా చేస్తే నాకు సంబంధం లేదు కదా వేరే సోషల్ మీడియాలో నా సంబంధం అయితే కాదు కదా మనకైతే సంబంధం లేదు అది మా ఓడి పెట్టిన చెప్పు పెట్టిస్తున్నా సర్వే ప్రకారం కాదని ఇస్తే మాత్రం నేను ఇండిపెండెంట్ గా పోటీలు ఉంటానని అని చెప్తానే ఉన్నా నేనేం భయపడలేదు దాంట్లో ఒక మాట ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు క్యాడర్ లేదు జనం వచ్చి నాకు జనం ఉన్నారు క్యాడర్ నీకుంటే జనం మొత్తం నా ఎంబడి వస్తుంది బాజాబ్తా చెప్తున్నా వాళ్ళకి నా మీద నువ్వు పోటీలో నిలబడి సార్ అని వాళ్ళు చెప్తున్నందుకే నేను నిలబడుతున్నా ఆనాడు అంతమంది ఎట్లొచ్చింది రాజకీయంలో అంతే సార్ ఇప్పుడు